నగరంలోని కాంగ్రెస్ భవన్లో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షులు తాహర్బిన్ హమ్దాన్, నాయకులు నరాల రత్నాకర్, పంచారెడ్డి చరణ్, రాంభూపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ లలిత మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ హయాంలో దేశం సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని అన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, చరణ్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టినాము. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ మరణానంతరము రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉండి మన దేశానికి ఈరోజు ఐటీ పరిచయం చేసిందంటే రాజీవ్ గాంధీ గారు. మరి యువతకు ఉద్యోగాలు, మరి మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత అంటే రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు యువతని, దేశంలో 60% యువత ఉంది, యువతకు ఉద్యోగాలు ఇచ్చినదంటే కాంగ్రెస్ హయాంలోనే. కాబట్టి మనము వారి అడుగుజాడల్లో నడుస్తూ రాజీవ్ గాంధీ గారి చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, అప్పుడు ఆ రోజుల్లో స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ, ఈ రోజుల్లో కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ. మనము బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్. ఇదిలా ఉండగా రాజీవ్ వర్ధంతి సందర్భంగా నాయకులు పంచారెడ్డి చరణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ దేశం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి 21 సంవత్సరాలు గడిచిపోయిన రాజీవ్ గాంధీ గారు ఏ కలలైతే కన్నరో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో, దేశంలో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు బాధ్యతగా మేమంతా కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తూ 2019లో రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తూ, నిన్న మొన్న జరిగినటువంటి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది, రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ దేశంలో, ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఎప్పుడు ఉంచేలాగా